ప్రైజ్ ద లార్డ్. యూత్ ఫర్ జీసస్ యేసు విజయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాము. గత కొన్ని మాసాలుగా, కొన్ని సంవత్సరాలుగా మరి దేవుడు చూపిన కృపని బట్టి మరి ఈ విధంగా టీవీ కార్యక్రమాల ద్వారా మీ గృహాల్లోకి మీతో మేము ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి సర్వ మహిమ ఘనత చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. మరి మీరు ఎంతోమంది చక్కగా ప్రేమపూర్వకంగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. మరి ఇంకా వాక్యం ద్వారా మీరు గన బలపడితే, వాక్యం ద్వారా దేవుడు మీతో ఏమైనా సూటిగా మాట్లాడినట్లయితే దయచేసి ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ అస్. తద్వారా ఎంతో భారంగా మరి ప్రిపేర్ అయ్యి దేవుని పాదాలు పట్టుకొని మరి వాక్యాన్ని విత్తుతున్న మాకు అది ఎంతో ఉజ్జీవాన్ని మరి ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుందని దేవుని పేట మీ అందరికీ కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి గత కొన్ని అప్డేట్స్ మన మినిస్ట్రీలో, యూత్ ఫర్ జీసస్ పరిచర్యలో మనం జరుపుకున్న కార్యక్రమాల గురించి మీతో పంచుకోవాలని, మా సంతోషాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి అక్టోబర్ 2వ తారీఖు మీ అందరూ తెలుసు, మరి యాడ్స్ చూస్తుంటారు, స్ట్రిప్ యాడ్స్ చూస్తుంటారు మన ప్రార్థనా టీవీలో మరి టెలికాస్ట్ చేశాము. మరి యూత్ ఫర్ జీసస్ వారు మెగా యూత్ ఫెస్ట్గా ఒక ఆన్లైన్ రిట్రీట్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. దేవుని మహిమార్థం దేవుడు ఆ రోజు మరి ఒక గొప్ప కార్యాన్ని ఆ రోజు మరి మా పరిచర్య ద్వారా జరిగించారు. మేము ఊహించింది కొంత మట్టుకే అయినప్పటికీ దేవుడు మా ఊహలకు అతీతంగా ఆ కార్యాన్ని జరిగించి మాకెంతో తృప్తినిచ్చారు. మరి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మేము దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఎంతోమంది యవనస్తులు మరి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్ ఆ యూట్యూబ్ లింక్. మరి యూత్ ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆ లింక్ని మీరు చూడొచ్చు. ఇఫ్ యు మిస్ దట్ డే, ఈరోజు కూడా ఈవెన్ నౌ మరి యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్లో అది అవైలబుల్గా ఉంది. దయచేసి వీక్షించండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మరి దేవుని కృపను బట్టి 1300 కుటుంబాలు లేదు 1300 వ్యూస్ మనకి, మరి చిన్న మినిస్ట్రీ అయిన మాకు మరి ఒక సువార్త పరిచర్యగా మేము ముందుకు కొనసాగుతుండగా దేవుడు ఒక 1300 మాకు ఆ వ్యూస్ ఇవ్వడం అది చాలా గొప్ప అచీవ్మెంట్గా దేవుడు మాకు అదొక గిఫ్ట్గా ఇచ్చాడని మేము భావిస్తున్నాం. మరి సర్వ మహిమ ఏసైకే చెల్లునుగాక. మరి ఉట్టి పాత్రలమైన మమ్మల్ని ఆ రోజు మరి యూత్ ఫర్ జీసస్ క్వాయర్ని, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారిని, అందరినీ వాడుకుని దేవుడు ఆ రోజు ఎంతో మహిమకరంగా ఆ రోజు ఆ టీవీ కార్యక్రమం ఎంతో బ్లెస్సెడ్గా ఉంది అని చెప్పేసి ఎంతోమంది మాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్, ప్లీజ్ వ్యూ చక్కగా చూడండి, చక్కగా దేవుని సన్నిధిని మీరు ఆనందించాలని దేవుని పేరట కోరుతున్నాను. మరి యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ కార్యక్రమంలో మరి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎన్నడూ ఊహించలేదండి నా జీవితంలో నేను వాక్య పరిచర్య చేస్తానని చెప్పి, కానీ పరిస్థితుల్ని బట్టి మరి దేవుడు అవకాశం ఇచ్చిన కొలది ఏ అవకాశాన్ని కూడా వదలకుండా సద్వినియోగం చేసుకోవాలని ఈ జీవితంలో మేము నేర్చుకున్నాం. కాబట్టి మరి దేవుడు ఎంత బలపరిస్తే అంత ముందుకి ఆయన కోసం ముందుకు కొనసాగాలని ఒక చిన్న ఆశతో మేము ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మరి ప్రార్థనా పూర్వకంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఈ ప్రోగ్రాంలోకి మనం ఎంటర్ అవుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిని కాంక్షిద్దాం. ఆయన మన హృదయాలతో మాట్లాడాలని ఎంతో ఆశగా, హీస్ నాకింగ్ ఎట్ యువర్ డోర్. మీ హృదయం అనే తలుపునొద్ద ఏసయ్య వచ్చి హీస్ నాకింగ్ ఎట్ యువర్ డోర్ అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా మనకి ఇచ్చారు. మరి దేవుడు నీ హృదయాన్ని తడుతున్నారంట. మరి వాక్యం ద్వారా ఏసయ్య నీతో మాట్లాడాలనుకుంటున్నారు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచర్యలోకి మనకి మనం ఎంటర్ అవుదాం. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, ఈరోజు మరి ఏ హృదయాన్ని మీరు దర్శించాలనో, ఏ హృదయాన్ని ఏ జీవితాన్ని మీరు మార్చాలని మీరు ఆశపడుతున్నారో, ఎందరైతే నాయన కృంగిన స్థితుల్లో, నాయన మా జీవన శైలిలో ఎంతో డిప్రెషన్స్లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి. నాయన, వాక్య పరిచర్య ద్వారా మరి మీరు నన్ను ఉట్టి పాత్రనైన నన్ను మీరు వాడుకొని మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచినాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఈరోజు
మన టాపిక్ ద టాపిక్ ఫర్ టుడేస్ సర్మన్ ఈజ్ ఈరోజు వాక్యపరిచర్యలో మన టాపిక్ ఏంటంటే వై డస్ గాడ్ టెస్టర్స్ దేవుడు మన జీవితంలో ఎందుకు పరీక్షల్ని అనుమతిస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఉండే పరీక్ష ఈ ప్రశ్నే కదా దేవుడు మన జీవితంలో ఈ పరీక్షల్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటాం నిజమే కదా ఎవరికి లేవండి పరీక్షలు చిన్న బిడ్డలు యూకేజీ వాళ్ళ దగ్గర నుండి ఎల్కేజీ వాళ్ళ దగ్గర నుండి పరీక్షలే యూత్కి పరీక్షలే యవనస్తులకి పరీక్షలే మ్యారీడ్ కపుల్స్కి పరీక్షలే మానవుడి జీవితంలో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ చూసినా కూడా ప్రతి ఒక్క స్టేజ్లో పరీక్షలు అనేది లేకుండా ఎవ్వరూ లేరండి కానీ పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం చీ నాకే వస్తుంది పరీక్ష నేను ఒక్కదాన్నే ఈ లోకంలో నేను ఈ పరీక్ష గుండా వెళ్తున్నాను అని చెప్పి ఆ లోన్లీనెస్ అనే పరిస్థితిలో ఆ డిప్రెషన్ అనే ఆ సైతాని యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట నేను ఒక్కదాన్నే ఈ లోకంలో ఈ శోధనను ఎదుర్కొంటున్నాను కాబట్టి అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు మన జీవితాల్లో ఈ శోధనలను కొన్నిసార్లు అనుమతిస్తారంట అనుమతించడం అనేది ఏంటి దాని ద్వారా దేవుడు మనకి ఏం టీచ్ చేస్తున్నారు అనేది ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను గత 2 సంవత్సరాలుగా దరిదాపుగా 2020 సంవత్సరం నుండి మనందరికీ తెలుసు ఒక భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాం ఎంతో వేదన ఎంతో డౌట్ అన్నమాట లైఫ్ రేపు ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్గా మనం ఉంది ఆ పరిస్థితి ఏంటి అందరికీ ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది ఏంటంటే కోవిడ్ కరోనా వైరస్ కోవిడ్ దాంతో ఎంతో బాధపడి మనకెంత విరక్తి వచ్చేసిందంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసేసుకున్న పరిస్థితుల్లో మనుషులు ఆ పరిస్థితుల్లో ఉన్నారు అట్ ద పీక్ లెవెల్ ఆఫ్ ద గ్రాఫ్ అన్నమాట 2020 మే జూన్ ఆ టైంలో అయితే కొంతమంది కరోనా నాకు వచ్చేసిందేమో అన్న భయంతో కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుని చనిపోయిన పరిస్థితులు మనం వింటుంటే ఎంత బాధాకరం కదా మరి దాని నుండి మనం బయటపడాలి అని చెప్పి లోకమంతా ఒక విషయం గురించి వాళ్ళు ఆశపడ్డారు ఏంటది దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ కావాలి మాకు యుద్ధ ప్రాతిపదన మీరు చేయండి యుద్ధ ప్రాతిపదన సైంటిస్ట్ అందరినీ దగ్గరికి తెచ్చి ఇస్రాయెల్ దేశం నుండి సైంటిస్టుల్ని తెప్పించుకుని వారితో మంతనాలు జరుపుకుంటూ ఎన్నో ప్రయత్నాలు మన లీడర్స్ అందరూ చేసి ఫైనల్లీ దట్ వ్యాక్సిన్ ఇస్ బీన్ టెస్టెడ్ చాలాసార్లు క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ట్రయల్ అంటే టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఓకే క్లినికల్ ట్రయల్స్ అంటారు అంటే కొంతమంది వ్యక్తుల్లో ఈ కరోనా వ్యాక్సిన్ని వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఎలా ఉంది అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని ట్రయల్ చేసి ఫైనల్లీ దేవుని కృపను బట్టి మనందరికీ కరోనా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇవన్నీ కూడా రావడం జరిగింది మరి చిన్న వ్యాక్సిన్ కోసమే మరి 1 సంవత్సర దినాల ట్రయల్స్ అయినవే ఎంతోమంది మీద ప్రయోగించారే మరి ఎంతో అమూల్యమైన మన జీవితాల్లో దేవుడు మరి అనుమతిస్తే అది తప్ప దేవుడు ఒక టెస్ట్ని నీ జీవితంలో ఆయన అనుమతిస్తున్నారంటే అది దేవుడు ఏమన్నా మీకు అన్యాయం చేశాడని మీరు అనుకుంటున్నారా ఎన్నడూ కూడా మీరు అలా అనుకోకూడదు మరి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు అదే దాని గురించే మీతో సూటిగా మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నారు ఒక టెస్ట్ అంటే తెలుగులో పరీక్ష అని మనం అంటాం దాన్ని ఏమన్నా అనొచ్చంటే టు ప్రూవ్ బై ట్రయల్ శోధనల ద్వారా ఈ పరీక్షను మనం ప్రూవ్ చేస్తామంట శోధనలు అనేవి ఏంటంటే ఈ పరీక్షని నిరూపించడానికి ఆ శోధనల్లో నువ్వు నిలకడగా ఉన్నావు అనుకోండి ప్రియ సహోదరుడా ఆ శోధనలో నిలకడగా ఉంటే ఆ పరీక్ష నువ్వు పాస్ అయినట్టు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నట్టు పరలోక రాజ్యానికి నేను దేవుడు తీసుకువెళ్తాడని మరి అదే నువ్వు నిలకడగా ఉండకుండా భయపడిపోయి సాతాను బంధకాల్లోనికి వెళ్ళిపోయావు అనుకోండి ఇట్ విల్ బీ నెగిటివ్ ఇంపాక్ట్ నువ్వు సాతానుకి ఏమంటారు సబ్మిట్ అయిపోయి నీ లైఫ్ని నువ్వు రూయిన్ చేసుకున్నావు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మీ అందరికీ తెలుసు దేవుని ఉగ్రత పాలు మనం అవుతూ ఉంటాము అయితే ఎంతోమంది థియోలాజియన్స్ మరి నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక మంచి ఆర్టికల్ ఒకటి చదవడం జరిగింది దాంట్లో ఒక మంచి థియోలాజియన్ ఒక ఫారినర్ ఆయన రాస్తూ చెప్తున్నారు గాడ్ టెస్ట్ మ్యాన్కైండ్
అల్టిమేట్లీ ఫర్ హిస్ గ్లోరీ. అంటే ఏంటి, దేవుడు ఒక మనిషిని పరీక్షల గుండా తీసుకువెళ్తున్నారు అని అంటే అల్టిమేట్గా ఆయన ఎప్పటికీ కూడా ఆయన మహిమ కోసమే అది ఆయన అలౌ చేస్తున్నారు అని చెప్పేసి ఆ థియలాజియన్ దైవజనులు అలా అంటం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అప్పుడు అనిపించింది నాకు ఇద్దరు బిడ్డలు కదా, వారికి కూడా ఎప్పుడు రెగ్యులర్గా స్కూల్లో పెట్టినా పెట్టకపోయినా ఇంట్లో కూడా ఎగ్జామ్స్ పెట్టేస్తూ ఉంటా. ఎందుకు, ఐ వాంట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై కిడ్స్. నా బిడ్డలు ఎవ్రీడే ప్రతి ఒక్క లెసన్ డే టు డే వాళ్ళు రెడీగా ఉండాలి. టీచర్ ఎప్పుడు లేపి అడిగినా కూడా ఆ ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి వాళ్ళు అని చెప్పి నేను ఒక తల్లిగా నేనేం చేస్తున్నాను, ఎవ్రీడే ఐ కీప్ ఎగ్జామ్స్ ఫర్ దెమ్. మా చిన్నోడు ఎల్కేజీ, వాడికి ఒక స్లేట్ ఇచ్చేసి ఏ టు జెడ్ రాసేనానా, మిస్ ఈరోజు జెడ్ వర్క్ నేర్పించారు కదా అని అంటే చక్కగా రాసి చూపిస్తాడు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక అష్యూరెన్స్ వస్తుంది, ఓ ఈ బాబు తన స్టడీస్లో మంచిగా ఉన్నాడు అని చెప్పి. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా అదే అనుకుంటాడంట. నిజమే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుని కోసం జీవిస్తున్నావు, కానీ గాడ్ వాంట్స్ యూ టు టెస్ట్. ఎందుకంటే నీ విశ్వాసంలో నువ్వు దేవుని మీద ఎంత నమ్మకంగా ఉన్నావో ఆ పర్సంటేజ్ అనేది దేవుడు టెస్ట్ చేయడానికి ఈ శోధనల గుండా మనల్ని ప్రవేశింపచేస్తారు అని చెప్పేసి మనం గ్రహించగలం. మరి బైబిల్లో కూడా మనందరికీ తెలుసు, ఎంతోమంది శిష్యులు, ఎంతోమంది సాక్షికరంగా మరి బైబిల్లో ఎన్నో క్యారెక్టర్స్ మనకి తెలుసు. మరి 12 మంది శిష్యులైతే దేవర్ మార్టియర్స్ ఫర్ ద లార్డ్. వాళ్ళు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారండి. స్టెఫెన్ అయితే రాళ్లతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబడినప్పుడు తిరిగి రాయేసి కొట్టేసి వాళ్ళని కొట్టిన వాళ్ళని తిరిగి తిరగబడి ఉంటే మనం ఈనాటికి స్టెఫెన్ గురించి చెప్పుకునేవాళ్ళమా? చెప్పుకునేవాళ్ళం కాదు. అదే ఆంధ్రయన్ చూసుకుంటే, ఆంధ్రయన్ అంట ఒక మల్టిప్లికేషన్ మార్క్ క్రాస్ అని ఇట్లా ఎట్లా ఉంటుందో, ఇంటూ ఎలా ఉంటుందో ఆ విధంగా సిలువ వేశారంట ఆంధ్రయ్య అనే మన దేవుని శిష్యుణ్ణి. మరి అట్లాంటి వ్యక్తులు ఎంతోమంది తల్లకిందులుగా కూడా సిలువ వేయబడ్డారు. వాళ్ళందరూ ఏం చేశారు, శోధనలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ప్రశ్నించేవారుగా ఉండలేదు, కానీ ఓర్పు సహనాలతో వారు దాన్ని ఎదుర్కోవడానికి ఆశపడ్డారు. శోధనలు ఎదుర్కోవడానికి దే వే విల్లింగ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద లార్డ్స్ గ్లోరీ. అంటే దేవుని మహిమార్థం ఆ శోధనలు ఎదుర్కోవడానికి వాళ్ళు ఆశ కలిగి ఉన్నారన్నమాట. ఆ ఆశ ఎలా అంటే, ఎట్లాగైనా అది చనిపోతాం కానీ దేవుని సువార్తను మాత్రం మేము ప్రకటిస్తాము అనే విధంగా వారి జీవితాలని పణంగా పెట్టి మరి ఈరోజు ఈ విధంగా ధైర్యంగా మరి మనం ఒక మంచి బైబిల్ని మనం చదువుకుంటున్నాము, మంచిగా చక్కగా అన్నీ క్రోడీకరించి మనం ఒక బైబిల్ని కలిగి ఉన్నాము అని అంటే ఇటువంటి వారు ఎన్నో శోధనలు వాళ్ళు ఫేస్ చేసి వారి జీవితాలని త్యాగం చేయడం వల్లనే ఈరోజు ఈ బైబిల్ అనేది మన చేతుల్లో ఉండడం అది దేవుని చిత్తమై ఉంది. మరి నీ నా జీవితంలో కూడా ఈ సమయంలో శోధనలో ఉంటుంటే ఎన్నడూ భయపడకు, ఎన్నడూ దేవుణ్ణి ప్రశ్నించకు. నాట్ ఎవ్రీ టైం, ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎందుకు దేవా, వై దిస్ టు మీ, ఎప్పుడు మనం అనుకుంటాం, నేనేనా, నాకే జరగల ఇలాగా, ఎందుకు నాకే జరుగుతుంది, ఎందుకు నాకే ఎగ్జామ్లో 2 మార్క్స్లో పోయింది. యవనస్తుడు ప్రత్యేకంగా ఈ సమయంలో, దిస్ ఇస్ అ యూత్ ప్రోగ్రామ్, కానీ నేను అందరితో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో శోధనలు ఉంటాయి, అది యవనస్తుడే కాదు, తల్లులే కాదు, ఈవెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్లో కూడా చాలా శోధనలు ఉంటాయి, హెల్త్ పరంగా కానీ ఏమైనా. సో ఎలా ఉంటాయి శోధనలు మన జీవితాల్లో, పెద్ద పెద్ద శోధనలు అంటే కొట్టేసుకోవడాలు అట్లా ఏమి ఉండవండి. శోధనలు చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద విషయాల దాకా శోధనలు అనేవి దే కమ్ ఫ్రమ్ స్మాల్ థింగ్స్. మరి శోధన అనేది ఎలా ఉంటాయి మన జీవితాల్లో అనంటే ఎప్పుడు కూడా ఒక మ్యాగ్నెటిక్ గ్లాస్లో మనం చూసినట్లు ఒక భూతద్దంలో చూసి అదే ఒక శోధన అని చెప్పి మన గ్రహింపులో మనకు ఉందేమో, కానీ మన జీవితాల్లో అన్ని చోట్ల వీ హ్యావ్ ఈ శోధనలు అనేవి మనకి ఉన్నాయి. ఏంటంటే చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద కేసెస్ దాకా చాలా అన్ని విషయాల్లో శోధన అనేది ఎదుర్కోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని బుక్స్ నేను చదివినప్పుడు శోధన గురించి ఏమని రాశారంటే, ఈ శోధనలంట చిన్న చిన్న ఇంట్లో తల్లిదండ్రులు అరుచుకోవడం దగ్గర నుండి
ఒక కుక్క పిల్ల మీద నువ్వు రియాక్ట్ అయ్యే విధానంలో కూడా అది కూడా ఒక శోధనేనంట. ఏం చేస్తామంటే ఇంట్లో మనకి చిరాగ్గా అనిపించింది అనుకోండి, లేదంటే ఎవరో ఒకళ్ళ మీద కోపం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, మనల్ని ఎవరు ఏమి అనలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఎవరు అంటే చిన్న బిడ్డలు, మనం పెంపుడు జంతువులు. ఎందుకంటే వాళ్ళు తిరిగి మన మాట అనలేరు కదా. సో మనం ఏం చేస్తామంటే మన కోపాన్నంతా వేటి మీద ప్రదర్శిస్తామంటే ఆ బిడ్డల మీద కొట్టేయడాలో, ఆ బిడ్డల్ని తిట్టేయడాలో, లేదంటే ఆ కుక్క మీద కూడా కొంతమంది వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తారంట. అప్పుడు దైవజనులు కొంతమంది థియోలాజియన్స్ ఏమంటున్నారంటే ఈ శోధన అనేది ఏం చేస్తుందంటే ఇట్ రివీల్స్ ద ఇన్నేట్ ఎబిలిటీస్, ఇన్నేట్ డిస్టర్బెన్సెస్, నీ లోపల లోపల ఉన్న ఇంటీరియర్గా ఉన్న నీ అసలైన స్వరూపం ఉంటుంది కదా, అసలైన స్వరూపం బయటకు వస్తుందంట ఆ శోధనని గన నువ్వు ఎదుర్కొన్నప్పుడు. కాబట్టి మరి అటువంటి వాటిని మనం ఎట్లా జయించాలి, మరి ఆ లోపల ఉన్న కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా మనం బయట వేసుకుంటున్నాం, ఆ లోపల ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా బయట వేసుకుంటున్నాం. ఎట్లా నీ కోపాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నావు, నీ బిడ్డను కొట్టడం ద్వారానో, తిట్టడం ద్వారానో, నీ కుక్క పిల్లను అరవడం ద్వారానో, దాన్ని కొట్టడం ద్వారానో ఎలాగో నువ్వు ప్రదర్శిస్తున్నావు. మరి అది కూడా అట్లా ఆ విధంగా శోధనలు ఏం చేస్తాయంటే ఇంకా పీక్ లెవెల్స్లో మాట్లాడుకోవాలండి. చిన్న చిన్న ఇంట్లో జరిగే విషయాలు కొన్నిసార్లు ఏమవుద్ది, కొన్ని శోధనలు అయితే ప్రత్యేకంగా ఈ సమయంలో నేను చాలా బాధాకరమైన హృదయంతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యవనస్తులు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు, అక్రమ సంబంధాలతో ఎక్కువగా వారు జీవించడం, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా షారుఖ్ ఖాన్ కొడుకు ఏం చేశాడు, బాగా విచ్చలవిడి లైఫ్ డ్రగ్ అడిక్ట్గా తను ఉంటూ మరి దొరికిపోవడం మనం చూసాం. మరి యవనస్తులు కొంతమంది అయితే ఏంటంట, డ్రగ్స్ దొరక్కపోతే వాళ్ళలో ఉన్న క్రూరత్వం ఎలా బయటపడుతుంది అంటే వాళ్ళని వాళ్ళు కోసుకుంటారంట, బ్లేడ్స్తో కోసుకుంటారంట. ఆ కసి, ఆ డ్రగ్ దొరకలేదన్న ఆ వాంఛతో వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళని కోసేస్తారు, లేదంటే ఎవరి మీదన్నా వారి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంత భయంకరం కదా. మరి శోధనలనే చాలా దే ఆర్ వెరీ ఎఫెక్టివ్, మన జీవితాలని తల్లకిందులు చేసే శక్తి వాటికి ఉంది. మరి వాటిని మనం ఏ విధంగా మనం ముందుకి వాటిని ఎదుర్కొంటూ ముందుకు ఎలా కొనసాగాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు చూడండి, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చూడండి, సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏది మామూలు వెండిని పరీక్షించినట్లు కాదయ్యా, నిన్ను ఎట్లా అంటే ఇబ్బంది అనే ఒక కొలిమిలో నిన్ను వేసి నేను పరీక్షగా నిన్ను శోధిస్తాను అని చెప్పేసి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా. మరి దేవుడు ఆయన సర్వాధికారి, ఆయన సుఖాన్ని ఇవ్వగలరు, మనకి శోధనలు ఇవ్వగలరు, ఆనందాలను ఇవ్వగలరు, ఏడుపుల్ని కూడా ఇవ్వగలరు. హీఈస్ ద సోవరిన్ రూలర్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది మాత్రం మన దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. పర్లేదులే, వెళ్ళిపోతుందే కదా లైఫ్, ఇదే కదా లైఫ్, తింటున్నాం, హ్యాపీ, కాలేజ్కి వెళ్తున్నాం, లేదు ఉద్యోగాలకు వెళ్తున్నాం, వస్తున్నాం, దట్ ఈస్ నాట్ ద థింగ్. దేవుణ్ణి మీరు ఎక్కువ ఆయన్ని ఎగ్జాల్ట్ చేయాలి, ఆయన ప్రెజెన్స్ని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎక్కడ ఉన్నప్పటికీ దేవా నువ్వు నాతో ఉన్నావయ్యా, నీకు వందనాలు, మీరు నన్ను రక్షించారయ్యా, నీకు వందనాలు, నువ్వు తడబడ్డావా ఒక అడుగు దేవా నీకు వందనాలు అని చెప్పి మనం అనుకోవాలి. నాకు బాగా గుర్తు, మేము కారులో వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా సడన్గా జర్క్ వచ్చింది అనుకోండి, మా అత్తగారు ఎప్పుడు అంటారు దేవునికి స్తోత్రం. కొన్ని కొన్నిసార్లు మేము అనుకుంటూ ఉంటాం అనమాట, ఏంటి జర్క్ వచ్చినా కూడా దేవుని స్తోత్రం అంటే అది పాజిటివ్గానా నెగిటివ్గానా అని చెప్పేసి మేము ఆట పట్టిస్తూ ఉంటాం. కానీ వీ కెన్ సీ దట్ అండర్స్టాండింగ్, దేవా నీకు వందనాలు, ఈ గుంట వలన నాకు ఏం అవ్వకుండా మీరు సహాయం చేశారయ్యా, నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతతో తను చెప్తున్న వాక్యం అన్నమాట. కాబట్టి ఈ శోధనలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఒకటే ప్రశ్న ఏంటంటే, ఎంతకాలం నేను భరించాలి, ఎంతకాలం, హౌ లాంగ్ ఐ మస్ట్ ఫేస్ దిస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అని మనం అనుకుంటాం. అప్పుడు దేవుడు ఒక ఆన్సర్ సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మొదటి పేతురు గ్రంథము, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక
ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే మూడవ లైన్లో ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఆ ముందు చూసినట్లయితే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము నీకు దుఃఖము కలుగుచున్నది. దేవుడు చూడండి ఎట్లా అంటున్నారు, నానా విధములైన శోధనలు ఉంటాయి కానీ ఎంతకాలం అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావే. గాడ్ ఈస్ టెలింగ్ యూ ద ఆన్సర్. దేవుడు మీకు ఆన్సర్ చెప్తున్నారు, ఒక జవాబుని ఇస్తున్నారు. ఏంటంటే కొంచెం కాలమే నానా, కొంచెం కాలమే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ అని చెప్పి దేవుడు ఒక నిన్ను బుజ్జగిస్తున్నారనమాట. ఒక తల్లి నిన్ను ఎట్లా బుజ్జగిస్తుంది, నానా కొద్దిగా ఓచుకో. ఇప్పుడు కొంతమంది లేబర్ పెయిన్స్కి మదర్స్ వెళ్తారు, అక్కడ నొప్పులు పడుతున్నప్పుడు పక్కన ఎంకరేజ్ చేస్తుంటారు, నానా కొంచెం కాలం, కొంచెంసేపు పుష్ చేయి లేదంటే కొద్దిసేపు వచ్చుకో అయిపోతుంది, బిడ్డ వచ్చేస్తుంది బయటికి అని అంటారు చూడండి. అట్లాగే దేవుడు నీతో అంటున్నాడు, ఈ శోధన కాలం అనేది కొంచెం కాలమే నీకు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మరి ఈ శోధనని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు, గాడ్ హ్యాస్ ఎ బౌండరీ ఆఫ్ గ్రేస్. దేవుడు మీ ఈ కొంచెం కాలంలో కూడా అంట చాలా కృపతో నిండిన ఒక ఫోర్ట్ నీ చుట్టూతో ఉందంట. ఫోర్ట్ అంటే ఒక రాజుగారులు నివసించే కోట లాంటి గోడ నీ చుట్టూతో ఆయన ఉంచారంట. మన యోగు జీవితంలో మనకు తెలుసు ఏం చేస్తారు దేవుడు, యోగుని అంత శోధనలో పెట్టడానికి ముందు సైతాన్ వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటారు మనకి యోగు జీవితంలో చూస్తే, నువ్వు ఏదైనా చేసుకో, నా కుమారుడైన యోగుని నువ్వు ఏమన్నా చేసుకో, బట్ యు షుడ్ నాట్ టచ్ హిస్ లైఫ్. ఆయన జీవితాన్ని మాత్రం, ఆయన ప్రాణానికి మాత్రం ఏ హాని చేయకుండా నువ్వు ఉండాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడు, ఒక గిరి గీశాడనమాట. ఒక లైన్ గీసి పో అని చెప్పేసి సైతాన్ని ఆయన పారద్రోలు. అదేవిధంగా దేవుడు నీ జీవితంలో కూడా ఒక బౌండరీ గీసి ఆయన ఈ శోధనలో ఉండి నిన్ను తప్పించడానికి ఆయన రెడీగా ఉన్నారు. కాబట్టి మనము శోధనని ఎట్లాగా అనుకోవాలంటే, శోధన తర్వాత శోధనతో పాటు దేవుడు ఒక మంచి గోడ నా చుట్టూతో ఉంచారు. ఆ గోడ ఏంటి, ఆ గోడను నేను దాటబోతున్నాను, నేను సంతోషంగా జీవించే రోజులు ఉన్నాయి అని విశ్వాసంతో మనం ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పుడు షూటింగ్ వస్తున్నప్పుడు కూడా ఫుల్ రెయిన్ వస్తున్నప్పుడు అనిపించింది, నిజమే కదా వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, చెరువులకి గండి పడిపోయింది అంటారు. అప్పుడు దానికి అడ్డుకట్ట ఏమేస్తారు, సిమెంట్ బస్తాలని అడ్డుకట్ట వేస్తారు. మరి దేవుడు కూడా ఆయన కృప అనే ఒక అడ్డుకట్టని ఈ శోధనల్లో నీకు చూపుతూ ఉంటారనమాట. కాబట్టి ఆ కృప ఉన్నంత కాలం మనకి చాలా ధైర్యం ఉంటుంది, చాలా ఆశ ఉంటుంది, చాలా విశ్వాసం బలపడుతుంది. ఆ విధంగా నువ్వు ఉండాలే కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ కానీ దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ నీ జీవితాన్ని నీ శోధనల్లో నువ్వు ఉండకూడదని ఒక చెల్లిగా నీకు నేను సజెస్ట్ చేస్తున్నాను. మరి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. చూడండి దేవుడు చూడండి ఎట్లా ఎంత మంచి ఆదరణకరమైన మాటలు మనకి ఇస్తున్నారు చూడండి. ఇది సాధారణమేనానా, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ దిస్ ఇస్ కామన్. మనం అంటాం కదా అదే కామన్ రా ఇది లైఫ్లో అని మన బయట ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అదేవిధంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవింపలేదు. అదే జరుగుతుంది, అందరికీ జరుగుతుంది, యు ఆర్ నాట్ ద ఓన్లీ పర్సన్ అని చెప్పి దేవుడు అంటున్నాడు అనమాట. కానీ ఇక్కడ మనకు ఒక అష్యూరెన్స్ ఉంది, లోకానుసారులకి లేని అష్యూరెన్స్ ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఒక అష్యూరెన్స్ ఉంటుంది, ఏంటంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు కదా ఈ శోధన నుండి నేను బయటికి రావడానికి అని చెప్పి దేవుడు అంటున్నాడు అనమాట. దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు సహించలేవనుకో అక్కడ దాకా నిన్ను తీసుకెళ్ళడు ఏసయ్య, నువ్వు సహించగలిగినంతే శోధన నీకు ఆయన అలౌ చేస్తాడు అని చెప్పేసి ఈ మొదటి కొరింథీ పత్రికలో మనం గమనించడం మనం చూసాం. మరి ఓకే, ఇప్పటి వరకు శోధన ఎలా ఉంటుంది, లేదు శోధన ఎంతకాలం ఉంటుంది అని మనం గమనించాం.
మరి ఇప్పుడు ఈ శోధన మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం ఏ విధంగా దాన్ని మనం ఎదుర్కోవాలి అనేది నేను మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మీకు వివరిస్తూ దేవుడు నిన్ను ఎట్లా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ శోధన కాలంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో 1 పీటర్ 5th చాప్టర్ వర్స్ 6 to 10 6వ వచనం నుండి 10వ వచనం వరకు. 6వ వచనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. చూడండి, ఇక్కడ పెద్ద ఆఫర్ ఇచ్చాడు దేవుడు. దేవుడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే, దేవుడు తగిన కాలంలో నీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, కానీ మీరేం చేయాలి, చాలా అవసరమైన ఆయన ఎలా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. చింతించడం ఎవరండి, ఎవరు చింతిస్తారు, ఎవరు చింతిస్తారు? ఇప్పుడు కరోనాతో చనిపోయారనుకోండి, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళైతే అయ్యో పాపం చనిపోయారా అనుకుంటాం. మాకు బాగా ఇంటిమేట్గా వాళ్ళంటే మనకి ప్రాణం, మన ప్రాణ స్నేహితులు అనుకోండి, ఏం చేస్తాం, తన గురించి ఆలోచిస్తాం, అయ్యో తన బిడ్డలు ఎలాగా, తన భార్య ఎలాగా, తన భర్త ఎలాగా, విడిచి వెళ్ళిన కుటుంబం ఎలాగా అని ఆలోచిస్తాం. ఆలోచించడాన్ని బట్టి మనకి ఏమొస్తుంది, చింత వస్తుంది. మరి దేవుడు అంత చింతిస్తున్నారంట నీ గురించి నా గురించి అంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారు మన జీవితాల గురించి, అదొకటి మనం ఆలోచించాలి. మరి అంత ఆలోచించే దేవుడి మీద మనం ఏం చేయాలంట, మన చింత యావత్తు ఆయన మీద వేయాలంట. ఆయన మీద వేసినప్పుడు అప్పుడు నిబ్బరం కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచున్నాడు. మరి తర్వాత, కాబట్టి దేవుని మీద మన భారాన్ని, మన చింత యావత్తును ఆయన మీద వేయమన్నాడని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, నేను చింత అంతా దేవుని మీద వేస్తానులే అని హ్యాపీగా పొడుకోవడం, నిర్లక్ష్యంగా జీవించడం అలా చేస్తుంటారు. తెలుసు దేవునికి నీ గురించి, మన జీవితాలు ఎలా ఉంటాయో. కాబట్టి చింత యావత్తు వేసిన తర్వాత ఏమంటున్నారంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ మనం చాలా తెలివిగా ఉండాలి. ఈ లోకంలో సైతాను ఎవరిని మృంగాలా అని చెప్పి, ఎవరిని శోధించాలా అని చెప్పేసి బాగా తిరుగుతూ ఉన్నారనమాట. మెలకువగా ఉండాలి, మరి విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. అంటే ఒక ఫౌండేషను, ఒక పునాది రాయి ఏ విధంగా ఒక బిల్డింగ్ని నిలబెడుతుందో అదేవిధంగా విశ్వాసం అనే పునాదిని వేసుకుంటూ మనం స్థిరులై ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఎండింగ్లో ఈ వాక్యపరిచర్య చివరిలో దేవుడు ఒక మంచి 2 వాగ్దానాలు మీకు ఇవ్వబోతున్నాడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా 41వ అధ్యాయము 10వ వచనంలో మధ్యలో నుండి చూసినట్లయితే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నీ దక్షిణ హస్తములో నిన్ను ఆదుకొందును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరి దేవుడు ఎవరైనా అంత సూటిగా మాట్లాడతారండి, ఎవరు కూడా మనకి అవసరానికి ఎవరు రారు. కానీ దేవుడు ఒక మంచి వాగ్దానంతో నిన్ను నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన విధానం బట్టి దేవునికి సర్వ మహిమ ఘనత చెల్లిస్తున్నాను. మరి శోధనలో ఉన్నావా, ఇవన్నీ స్మరించుకో, దేవుని మీద ఆధారపడు, ఆయన కోసం నమ్మకంగా ఉండు. ఆయన ఒక దినాన నిన్ను ఒక సంతోష వస్త్రముతో ఆయన సంతోషింపచేసే క్షణాలు నువ్వు ఎదుర్కోబోతున్నావని దేవుని పేట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. శోధనలు ఎందుకు మీరు ఎలా చేస్తారు మా జీవితంలో మీరు మాకు చెప్పారయ్యా, నీకు వందనాలు నాయన. శోధనల్లో మేము ఉన్నప్పుడు మీరు మాతో ఉన్నందుకు, మమ్మల్ని ఏ విధంగా ఉండాలో మీరు ఆశపడుతున్న విధానాన్ని వివరించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వీక్షించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచినాం తండ్రి, ఆమెన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-00-3895.
మా వాట్సాప్ నంబర్స్ 888-555-6639-66603-895. గాడ్ బ్లెస్ యూ.